श्रीधर जी सभा की अध्यक्षता वह की आरोग्य बारे प्लस करोना भयभ्रांत भाग सभी सो आकरेजा करोना लेस करोना फिनामिनल आंध्रप्रदेश में लेने चुस्ते कर्नूल चुनाव चपाले कर्नूल सो विद दैट नोट आई टेक दिस रेंडो क्वेश्चन पात्र तपन सामाणिक प्रश्न पोषा अध्यक्षता अड़वने चाल अदमाटना विस्टार्ट इसवन Inaugurating our book with our friends warmth friendship, warmth friends from as far as Kannur, chala prema toti Kannur mitrulu kuda kanipistunnaru naaku ikkadiki vachina surprise naaku Umavaisrao surprise prema lena prachoda intavaraku 2014 నుంచి మొదలుపెట్టి కవిత్వ సంకలనాన్ని మాత్రమే వేస్తున్నాం. కవిత్వ సంకలనాన్ని కూడా మేమనుకున్న అరుదైన నిర్వచనాలకి సరితూగే లేదా మేమనుకున్న కవిత్వ నిర్వచనాలకి సరితూగే వాటిని ఎంపిక చేసి మా తహతు తోటి మా తహతు పరిధిలోనే వాటిని వేస్తున్నాం. ఒక కవిత్వ సంకలనానికి మరో వచ్చిన మళ్ళీ ప్రచురణ కవిత్వ సంకలనానికి ఎలాంటి ప్యాటర్న్ డ్రా చేయలేనంత గ్యాప్ లేదా ఇమిడియసీ ఉంటుంది. దాని మీద మీరు ఏ ప్యాటర్న్ డ్రా చేయలేదు. దాని ఆ ఫ్రీక్వెన్సీ చూస్తేనో లేదా డిలే చూస్తేనో ఏ ప్యాటర్న్ డ్రా చేయలేదు. బికాజ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫ్యూ ఫ్రెండ్స్ కలెక్టివ్ అది. నేను నాబడి శ్రీధర్ పెద్దరామారావు ఉమ్మి రమేష్ బాబు సురేంద్ర లంబటి శోభ భట్ వీళ్ళంతా సంపాదక వర్గంగా ఈ 6 మంది 7 మంది వాటి స్లీపింగ్ పార్ట్నర్ వాడు పెద్ద నెంబర్ 6 మంది యాక్టివ్ పార్ట్నర్స్ ప్రేమలేఖ హీ సపోర్ట్స్ ఎమోషనలీ దట్ ఈవెన్ అదర్వైజ్ ప్రధానంగా కవిత సంకలనాన్ని ఎంపిక చేయడం లేదా వెల్లడ పట్టడం లేదా ప్రేమలేఖ ప్రచురణకి ఒక అభిరుచిని సెట్ చేయడం ఒక బెంచ్ మార్క్ని సెట్ చేయడంలో ఈ సంపాదక వర్గం చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. రూపురేఖల్ని లావణ్యాన్ని తీర్చిదిద్దేటప్పుడు కూడా ఈ సంపాదక వర్గం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ పిడికెడు మంది వ్యక్తులతో ప్రేమలేఖ ప్రచురణ ఇప్పటి వరకు 9 పుస్తకాలు వేసింది. ఇది 9వ పుస్తకం. నిజానికి తెలుగు వెంకటేష్ ప్రేమలేఖ ప్రచురణ బాధితుడు. ప్రేమలేఖ ప్రచురణలో పుస్తకం వేసుకోవాలనుకుని ఒక విక్టిమ్ అయిపోయాడు. యాక్చువల్గా కరోనా యాడెడ్ టు దాట్, అంటే కరోనా ఒక జీలకర్ర ఆవాలు తిరుమాట పెట్టింది దానికి. అదర్వైజ్ ఇట్ గా డిలే, ఇనార్డినేట్ డిలే. ఈ బుక్ మాత్రమే ఇనార్డినేట్ డిలే అయింది. ఇతన్ని కవితా సంకలనం మేము ప్రచురించాలని డిసైడ్ అయినప్పుడు నేను అప్పుడు విజయవాడలో ఉన్నాను. ప్రేమలేఖ కార్మికులు హైదరాబాద్లో నేను ఉమ్మి రమేష్ బాబు కిరణ్య భట్ 3 కార్మికులు పనిచేస్తాం హైదరాబాద్లో. మీతోడంతా అడ్వైజరీలో ఉంటారు, సలహాలు ఇస్తారు. ఫిజికల్ లెగ్ వర్క్, ఫుట్ వర్క్, డిజైనింగ్ వర్క్, కోఆర్డినేషన్ వర్క్ ఇవి చేస్తాం. హైదరాబాద్లో కోఆర్డినేషన్ ఎంత దుర్మార్గమైనదో. కర్నూలులో ఉన్న వాళ్ళైనా, కర్నూలులో ఉన్న వాళ్ళు హైదరాబాద్ని చూడడం, హైదరాబాద్లోకి వచ్చి చూడడం అనేది 1 గంటలో 3 గంటలో 4 గంటలో సాధ్యమవుతుంది. కానీ మణికొండలో ఉన్న నేను ఖైరతాబాద్లో రోజు ఆఫీస్కి వెళ్ళే గోడ విజయ్ కుమార్ కలవడానికి కూడా 1 ఇయర్ 1.5 ఇయర్ పడుతుంది. వి ఆల్ నో దట్ విఆర్ విక్టిమ్స్ ఆఫ్ ది కస్మోపాలిటన్ మెట్రోసెక్షువల్ లైఫ్ స్టైల్స్. సో ఈ బాలారిష్టాలతోటి ప్రేమలేఖ ప్రచురణ ముందుకే వెళ్తుంది అనుకుంటున్నాను. వాయిదాల బతుకులు కానీ ఢిల్లీలో కానీ మేము ముందుకే వెళ్తున్నాము. కవిత్వ సంకలనాలు ఇప్పటి వరకు మేము శివలింక రాజేశ్వరి దేవి గారి నుండి మొదలుపెట్టాం. తర్వాత నా కవిత్వ సంకలనం వేసాం ద్వీపకూటమి, సత్యమర్ధ స్వప్నమే కావాలి మొదటి నా కవిత సంకలనం ద్వీపకూటమి అలా మొదలుకొని లీనా లీనం యాగ్నవల్కి శర్మది,
యాగ్ని అలా పిలవడానికి ఇష్టపడ్డాడు గణేరం యాజ్ఞవల్క్య శర్మ. తర్వాత అంగార స్వప్నం శోభాభట్ ఊర్మిళ గారిది. ఆ తర్వాత చిత్రకూట గంగాధర్ది పుస్తకం వేశాం. అంటరాని ప్రేమ కళ్యాణ ప్రసాద్ వేశాం. ఫోర్ స్క్వేర్ అని నా చిన్న కథ ఒకటి కూడా వేశాం. తర్వాత వచ్చిన కవితా సంకలనమే తెలుగు వెంకటేష్ గారి తూనిగత సాయంకాలం. సో నేను అన్నట్టే ఎఫ్బిలో అన్నట్టే లెట్స్ ఫ్లై విత్ దిస్ డ్రాగన్ ఫ్లై దిస్ ఈవినింగ్. సో విత్ దిస్ నోట్ మనం ఈ సన్నిహిత మిత్రుల మధ్యలోనే మనం ఈ పుస్తకాన్ని తూనిగత సాయంకాలాన్ని ఆవిష్కరించి ఎగరగెత్తాం. ఆవిష్కర్త శిలావతి గారు తొలి శ్రీకర్త.